అమ్మ క్యాపుచినో కాఫీ ఎలా చేస్తుందో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ బ్రౌన్ షుగర్ వారాము, నార్మల్ షుగర్ కూడా వారచ్చు. ఇందులోనే 3 టీ స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్స్ వార్మ్ వాటర్ వేసుకోవాలి. వీటన్నిటినీ కలుపుకోవాలి. ఫోర్క్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ ఫ్రాతర్, విస్కర్ ఓ హ్యాండ్ బ్లెండర్ని కూడా వాడుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ మిక్స్ చేస్తే గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఎయిట్ మినిట్స్ అయినాక ఇలా క్రీమీగా అవుతుంది. ఇప్పుడు క్యాపుచినో మిక్చర్ రెడీ అయింది. మిల్క్ బాయిల్ చేసుకోవాలి. కప్స్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ క్యాపుచినో కాఫీ మిక్చర్ వేసుకోవాలి. ఇందులో మిల్క్ వేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాపుచినో కాఫీ ఇప్పుడు రెడీ అయింది. కాఫీ ఎక్కువ ఫోమీగా కావాలంటే మిల్క్ ఫోమ్ని వేసుకోవచ్చు. మిల్క్ ఫోమ్ని తయారు చేయాలంటే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ని తీసుకొని ఫ్రాతర్తో మిక్స్ చేస్తే మిల్క్ ఫోమ్ రెడీ అవుతుంది. కావాలంటే కాఫీ పౌడర్ కూడా చల్లుకోవచ్చు. క్యాపుచినో కాఫీ రెడీ. కాఫీ మిక్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి 4 to 5 days refrigerate చేసుకొని యూస్ చేసుకోవచ్చు.